రైత్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి అని మాట ఇస్తే తప్పదని మరోసారి కాంగ్రెస్ నిరూపించిందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా జరుపుకున్న సంబరాల్లో పాల్గొని రైతులకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక దినం ఈ రోజు అని సోనియమ్మ రాహుల్ గాంధీ మాట అంటే మాటే అన్నారు. మే 6 వరంగల్ లో రైతు డిక్లరేషన్ ను ప్రకటించిన రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే ఒకదాని తర్వాత ఒకటి రైతు డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామని 2 లక్షల లోపు రుణాలు ఒకేసారి చేస్తామని స్పష్టం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్, తెర్రే మనోహర్, గడ్డం స్వామి, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్న దాన్ని నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేసి 12/12/2018 నుంచి 9/12/2023 వరకు ఇంచుమించు 5 సంవత్సరాల్లో రైతు తీసుకున్నటువంటి 2 లక్షల రుణమాఫును ఏకకాలంలో మాఫీ చేస్తామనే మాట 31,000 కోట్లు. ఇది చారిత్రాత్మకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులకు సహకారం అందించాలి, రైతు రుణమాఫీ చేయాలని చెప్పిన ఆలోచన ఏ ప్రభుత్వాన్ని రాని పరిస్థితుల్లో. సన్నపు వడ్లు వేసేటి వరకు బోనస్ గా 500 రూపాయలు ఇవ్వని కూడా ఒక కార్యక్రమం తీసుకున్నది. రైతుకు ఈరోజు ఈ ప్రాంతంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టు నుంచి సాగునీరు తీసుకోవాలని చెప్పిన లక్ష్యాన్ని పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. అంతిమంగా రైతులు రాజీయాలని చెప్పిన ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఉంది. రాబో రోజులకు రైతులు మరింత అభివృద్ధి పద్ధతులు తీసుకుని పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉద్యంగి కాంగ్రెస్ పక్షాన మరి రైతులతో కలిసి స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నేను ఇక తండ్రిలో వెళ్ళినప్పుడు రైతు నోట మాట రావడం లేదు మాకు, ఈ రుణమాఫీ ఈ విధంగా చేస్తానని చెప్పి కలలు కూడా ఊహించలేమని చెప్పనమాట. ఆ విధంగా రైతుల సంతోషానికి అవ్వదులేవు. అందుకే ఈ ప్రాంత రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్గ సహచరులకు, గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా మీ ప్రాంత ప్రజాపక్షాన రైతుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.